నమస్కారం అండి, నేను శాస్త్రీయ మునగాల వేదాస్ వాళ్ళ సెక్రటరీని ఎనభై పరిచయము డాక్టర్ వెంకటాచార్య గంటి గారు. నమస్కారం. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్, మనం ఇంతకుముందు చాలా వీడియోలు చేసాం కదా, ఇట్లా అదేంటి వేదాలలో లేకపోతే యజ్ఞాలలో జంతుబలి లేదు అది అట్లా జంతుబలి లేదని చెప్పాము. చెప్పాము కదా, మనం సవాల్ కూడా విసిరాము. ఎవరన్నా మమ్మల్ని పిలిచి డిస్కషన్ పిలుస్తాను అంటే మేము వస్తాము, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే మనం డిబేట్ చేయడానికి రెడీ అని చెప్పి చెప్పాం కదా. అవును చెప్పామండి, వాళ్ళు ఖర్చు పెట్టుకుని పిలవగలిగితే మనం వస్తామని చెప్పాం. నేను ఇప్పుడు ఒక వీడియో పెడతాను, చూడండి మీరు, దాని తర్వాత మాట్లాడదాం సార్. అవునా. సో ఈ క్రమంలో వెంకట చాగంటి గారు అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు, వెంకట చాగంటి గారు, అలాగే ఆయన ఏదో వేదాస్ దానికి సెక్రటరీగా శాస్త్రి మునగాల గారు అని ఒక ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి వీడియోలు చేస్తూ ఉంటారు. వెంకట చాగంట అనేటువంటి ఛానల్లో ఈయన వీడియోస్ పెడతా ఉంటారు, వేదాల గురించి వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు. సో ఈ ఇస్కాన్ పంతులు చెప్పినటువంటి ఈ మాటల్ని వీళ్ళు ఏం చేశారంటే ఖండించారనమాట. ఈయన చెప్తున్నట్టుగా ఈయనకు అసలు వేదాలు తెలియదు, వేదాల్లో బలి అనేది లేనేలేదు, జంతువును బలి ఇవ్వటం ఇలాంటిది అనేది అసలు లేనేలేదు, ఆయన చెప్పే తప్పు అని వీళ్ళు ఒక వీడియో చేయడం జరిగింది. వీడియో చేస్తూ ఆ వీడియోలో వీళ్ళు ఏం చెప్పారంటే చివరిలో, మేము ఎవరైనా సరే వేదాల్లో బలి ఉంది, జంతు బలి అలాంటిది బలి ఏదన్నా ఉంది అనేటువంటి వాళ్ళతో మేము లేదు అని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము, నేను సవాలు చేస్తున్నాం, మేము వేదాల్లో బలి లేదని నిరూపిస్తాము, మరి మా సవాల్ని స్వీకరించి ఎవరైనా ముందుకొస్తే ఖచ్చితంగా మేము వాళ్ళతో వాదించడానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, వెంకట చాగంటి గారు ఏదైతే ఒక సవాల్ని విసిరేదో ఆ సవాల్ని నేను స్వీకరిస్తున్నా. చూసారు కదా సార్? చూశాను శాస్త్రి గారు. చెప్పండి. ఈయన పేరు సిహెచ్ సాంబ శివరావు సార్. ఓకే. ఈయన మన సవాల్కి స్వీకరించాడు. ఆయన ఏమంటున్నా అంటే, మీరు సవాల్ కావద్దు, ప్రేమరోజు మాట్లాడితే మనం డిబేట్ చేసుకొని మాట్లాడదాం, దానికి కావాల్సిన నియమ నిబంధనలు మనం మాట్లాడుకుంటే మనం ఇంకా డిబేట్ మొదలు పెట్టచ్చు అని అంటున్నాడు సార్. మీరేమంటారు శాస్త్రి గారు? మొట్టమొదటి ఒక ప్రశ్న ఉందండి నాకు. చెప్పండి సార్. ఆయన వీడియోలో స్టార్టింగ్ లో యేసు ప్రభు నామములు అని చెప్పాడు. ఆయన క్రిస్టియన్ సార్. మరి ఆ విషయం మరి మీరు చెప్పలేదు నాకు ఇందాక. ఓకే, పోతే పోయింది, చెప్పలేదు. ఆయన పేరు సాంబ శివరావు అన్నారు కదా. అవును సార్. ఫస్ట్ రిక్వెస్ట్ మనం ఆయనకి. ఓకే. సాంబ శివరావు గారికి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ పేరుని అలానే ఉంచనివ్వండి, మార్చుకోకండి, ఎందుకంటే మీ క్రిస్టియన్ సోదరులందరూ మిమ్మల్ని సాంబశివ అని పిలుస్తుంటే కొద్ది పుణ్యం వస్తుంది. ఫస్ట్ థింగ్, ఎందుకంటే సాంబశివ అంటే సాంబ అంటే తల్లి. ఓకే. ఎటువంటి తల్లి? ప్రకృతి. సో శివ అంటే బ్లిస్ఫుల్ అనమాట, అంటే కళ్యాణికారి. సో ఇప్పుడు ప్రకృతి మాత కళ్యాణికారి అవుగాక అని చెప్పడం అనమాట సాంబ శివ అంటే. సో దేర్ఫోర్ మీ పేరు అలానే ఉంచుకొని మొట్టమొదటి ప్రేమపూర్వకంగా అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను కూడా. సో మీరు అలానే ఉంచుకోండి, మార్చకండి, ఎన్నటికీ ఎవరు చెప్పినా మార్చుకోకండి. దాంతో మాకు నిజంగా మీరు ప్రేమగా వ్యవహరిస్తున్నారు మాకు అర్థమవుతుంది. ఏమండి, సాంబ శివ. ఓకే సార్. ఫస్ట్ థింగ్ శాస్త్రి గారు, ఇప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్ అంటున్నారు కదా. అవును సార్. వాళ్ళకి దీంతో సంబంధం ఏంటి శాస్త్రి గారు? మరి ఏం సంబంధమో నాకు తెలియదు, బట్ వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దట్ యజ్ఞాలలో జంతుబలి ఉండేది. అదంతా ఓకే సార్. నేనేమంటున్నా అంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్, అసలు మన వేదాల మీద ఇంట్రెస్ట్ ఎందుకు? వాళ్ళు చదువుకుని వేదాలు చదువుకుంటున్నారా వాళ్ళు? ఏమన్నా నేను రీసెర్చ్ చేస్తున్నాను అంటున్నాడు. మరి రీసెర్చ్? ఇది రీసెర్చ్ ఆయన భాషలో. రీసెర్చ్ అంటే తెలుగులో అర్థం ఏంటో తెలుసా సార్? సంస్కృత పదం ఏంటో తెలుసా? పరిశోధన. పరిశోధన అంటే ఏంటో తెలుసా సార్? శోధన అంటే సెర్చ్ చేయటం. పరిశోధన అంటే ఏంటో తెలుసా? సూక్ష్మంగా పరిశీలించటం. వాళ్ళు చేస్తున్నారేమో ఏది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఆ వీడియో చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, సరే ఇక నేను చెప్తా దాని విషయం. సరే మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కండిషన్స్ ఏవో అడిగారు కదా. అవును. సరే, సవాలు ఆయన చెప్పిన దానికి మేము స్వీకరిస్తామండి ఖచ్చితంగా. ఓకే, సమస్య లేదు. ఓకే, అయితే మనం ఖర్చు పెట్టుకోమన్నా రెడీ సిద్ధపడ్డాడు ఆయన దానికి. వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఏమిటి పరిశోధన అంటే ఇంపార్టెంట్ సార్ మనకి.
సో ఇప్పుడు ఏదన్నా ఒక డిస్కషన్ చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన స్కాలర్స్ కావాలి, అవునా కదా? సో వేదాలు చదివిన స్కాలర్స్ నలుగురిని మనం తీసుకొస్తాం, మనం తీసుకొస్తాం. వాళ్ళు తెచ్చుకునేది వాళ్ళ ఇష్టం. ఓకే, నలుగురు వేద పండితుల్ని. తర్వాత షడాంగాలు అంటే వేదాంగాలు ఆరు ఉన్నాయి. ఒక్కొక్క దానిలో నిష్ణాతులైన వాళ్ళని భారతదేశంలో ఆరుగురిని సెలెక్ట్ చేసుకుని తీసుకొస్తాం. సో వేదాలు నాలుగు వేదాలు విడివిడిగా చదివిన వాళ్ళని, ఈ షడాంగాలు చదివిన వాళ్ళని, ఉపనిషత్తులు చదివిన వాళ్ళని, దర్శనాలు చదివిన వాళ్ళని, ఇట్లా అందరినీ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క నిష్ణాతుడైన పండితుడిని నేను తీసుకొస్తాను కంపల్సరీ. ఎందుకంటే మనం వేదం నుంచి కదా డిస్కస్ చేసుకునేది. సో వాళ్ళని తీసుకొస్తా. వాళ్ళకి రోజుకి ఇప్పుడు దాదాపుగా ఈ లెక్కన వాళ్ళు ఒక 25 మంది దాకా అవుతారు సార్. ఓకే, ఒక్కొక్కళ్ళకి రోజుకు 10,000 రూపాయలు ఇవ్వాలి ఒక రోజుకి. ఒక రోజు అంటే ఉదయం 9 దగ్గర నుంచి సాయంత్రం 5 దాకా మధ్యలో ఒక గంట విరామం ఉంటుంది. సో ఆ మిగిలిన గంట అన్నిటికీ కలిపి అంటే ఆ రోజునంటే 9 నుంచి 5 దాకా ఉండి వాళ్ళు ఆ డిస్కషన్లో పాల్గొంటారు. ఒకటి నంబర్ వన్. సో వాళ్ళకి రోజుకి 10,000 ఒక్కొక్కళ్ళకి, అంటే రోజుకి 250,000 వాళ్ళకి పాతిక మందికి. తక్కువ అయితే తక్కువ, ఎక్కువ అయితే ఎక్కువ, కానీ ఎక్కువ అవ్వరు, పాతిక నుంచి తీసుకురాను నేను. ఓకే, అది వాళ్ళకి భోజన మరియు వసతి ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలి. ఓకే ఓకే, ఇది. తర్వాత ముగ్గురు రిటైర్డ్ జడ్జిలు, పెడతాం. ఓకే, మీడియాని పిలవాలి. ఓకే, సో ప్రతిదీ డాక్యుమెంటెడ్ అవ్వాలి, డిజిటల్ డాక్యుమెంటేషన్ అవ్వాలి. మాట తర్వాత డాక్యుమెంట్ మనం ఏం చూపిస్తామో అన్నీ కూడా డిజిటల్గా డాక్యుమెంటెడ్ అవ్వాలి. వాటికి అయ్యే ఖర్చు, వాటికి ఒక ప్రైవేట్ సంస్థను పెడతాం రికార్డింగ్ చేయడానికి. ఓకే, ప్రతిరోజు మీడియాలో రిలీజ్ కావాలి. ఓకే, సో ఇది నంబర్ వన్ కండిషన్. నంబర్ టూ ఏంటంటే మనం వేదాస్ వరల్డ్ నుంచి ఇంక నుంచి ఎంతమంది వెళ్తున్నామో చెప్తాం. వాళ్ళకి యుఎస్ నుంచి ఇండియాకి వెళ్ళే ఖర్చులు, రానుబోను ఖర్చులు, ప్రతిరోజు ఉండడానికి వసతికి ఖర్చులు, మాకేమి ఇవ్వక్కర్ల రోజుకి డబ్బులు. మనం కేవలం దారి పచ్చము, హోటల్ వసతి, భోజనము స్టాండర్డ్గా ఉండాలి. మనం ఇక్కడ ఎట్లయితే స్టాండర్డ్గా ఉంటామో అట్లా స్టాండర్డ్గా ఉండాలి అక్కడ. ఆ ఖర్చులు వాళ్ళు పెట్టుకోవాలి. ఓకే, ఇది కాకుండా, ఇవన్నీ కాకుండా ఒక ఆడిటోరియం ఉండాలి విచ్ హ్యాస్ వెరీ గుడ్ డిజిటల్ సౌండ్ సిస్టమ్. ఓకే, సౌండ్ సిస్టమ్ బాగుండాలి. తర్వాత ప్రేక్షకులు ఎవరన్నా పిలిస్తే వాళ్ళు పిన్ డ్రాప్ సైలెంట్ గా కూర్చునేటట్టుగా ఉండాలి. ఎవరినన్నా పిలుచుకోండి, మనకు సంబంధం లేదు. ఎవరు మాట్లాడడానికి, నోరెత్తడానికి అర్హత లేదు. సింపుల్ స్టోరీ. సెక్యూరిటీ పెట్టాలి సో దాట్ ఎవరు ఎవరికి ఎవరిని కించపరచుకోకుండా. ఓకే, ఇవి కాకుండా ఆ హాల్లో లైటింగ్, ఏసీ అన్నీ ఉండాలి ప్రాపర్గా. తర్వాత బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉండాలి ఆ ఆడిటోరియంకి. ఇంకా వేరే ఎవరిని రానివ్వకూడదు అనమాట. కేవలము అక్కడ పండితులు, మనము ఉంటాం అనమాట. ఆ తర్వాత వాళ్ళు పిలుచుకునే పండితులు ఎవరైతే ఉంటారు. ఓకే, ఇప్పుడు నంబర్ టూ, ప్రమాణము. ప్రమాణము అంటే ఏమిటి? అన్నది ఇంపార్టెంట్. ప్రమాణము అన్నది మనకి వేద పండితులు ఏవైతే యాక్సెప్ట్ చేసే ప్రమాణాలు ఉంటాయో, ప్రమాణము అంటేనే అది అర్థం. ఓకే, ఫైనల్గా శాస్త్రి గారు వింటున్నా సార్, జాగ్రత్తగా వినండి. ఇది మీరే కాకుండా సాంబశివరావు గారు కూడా వినాలి. అహం సంస్కృతమేవ సంవాదం కరోమి, భవాన్ సాంబశివరావు కిం కరోతు. అర్థమైందా శాస్త్రి గారు? నేను సంస్కృతంలో మాత్రమే మాట్లాడతా, ఆయన కూడా సంస్కృతంలోనే మాట్లాడాలి. ఆయన నేను మాత్రమే స్టేజ్ మీద ఉంటాం. ఈ పండితులు మరి ముందర ఎదురుగుండా కూర్చుంటారు. ఈయన నేను ఇద్దరం చెరో మైక్ సిస్టమ్ పట్టుకొని ఎవరి టేబుల్ మీద వాళ్ళు కూర్చుంటాం. పూర్వపక్షము ఉత్తరపక్షము ఉంటుంది. ఆయన పూర్వపక్షం అయితే ఆయన, ఉత్తరపక్షం నేను. ఓకే, సో ఆయన మాత్రమే ఉంటాడు స్టేజ్ మీద, నేను మాత్రమే స్టేజ్ మీద ఉంటాను. సంస్కృతంలో మాత్రమే సంవాదన జరుగుతుంది. అవసరమా సార్? అవసరం శాస్త్రి గారు,
ఎందుకు సార్? ఎందుకు గట్టిగా చెప్పాడు, బాగుంది, మంచి ప్రశ్న అడిగారు శాస్త్రి గారు. ఓకే, దీనికి ఫస్ట్ థింగ్ నేను చెప్తాను, నేను ఒకటి రాసుకొస్తా శాస్త్రి గారి లోపల, తెలుగులో ఒకటి రాసుకొస్తాను, మీరు గట్టిగా చదవాలి సార్. ఓకే ఓకేనా? షూర్ సార్. శాస్త్రి గారు, నేను ఒకటి రాశాను ఇక్కడ, మీరు యాజ్ ఇట్ ఈస్ గా చదవండి. సరే, గట్టిగా చదవండి. ఓకే సార్. కళ్ళజోడు పెట్టుకుంటారా మీరు? మళ్ళీ కనిపించలేదంటారు, నా బాధ నాది. ప్రేమతో చెబుతున్న వెధవ సాంబ శివరావు. మళ్ళొక్కసారి చదవండి శాస్త్రి గారు. ప్రేమతో చెబుతున్న వెధవ సాంబ శివరావు. మళ్ళొక్కసారి చదవండి. ప్రేమతో చెబుతున్న వెధవ సాంబ శివరావు. ఇప్పుడు మీరు చెప్పింది తప్పు శాస్త్రి గారు, చదివింది చాలా తప్పు చదివేశారు. మీరు రాసిందేనే చదివాను సార్. ఇదే ప్రాబ్లం ఇక్కడ, ఇది మీరు హాయిగా రిలాక్స్ అవ్వండి, నేను చదువుతా సార్ ఇప్పుడు. ప్రేమతో చెబుతున్నావే ధవ సాంబ శివరావు. విషయం ఏంటంటే ఇక్కడ మీరు వేని ధవకి కలిపారు. నేను అక్కడ వే అని క్లియర్గా రాశాను, కానీ మీరు వే మాత్రమే చదివారు. అర్థమైందా? చెబుతున్నావే ధవ సాంబ శివరావు. ధవ అంటే అర్థం ఏంటో తెలుసా సార్? తెలుగులో ధవ చూడండి సార్, ఒకసారి. ఓకే, ధవ అంటే ఒక పురుషుడు అని అర్థం, మనిషి, మనుజుడు అని అర్థం. ఇంకో అర్థాలు ఉన్నాయి ఇక్కడ. మనము సాంబ శివరావు అన్నవాడు మనుజుడు కదా. అవును, చెబుతున్నావే మనుజుడా సాంబ శివరావు అని అర్థం అన్నమాట ఇక్కడ. ప్రేమతో చెబుతున్నావే, చెబుతున్నావే ఇక్కడ కలపాలి, దవ విడదీయాలి సాంబ శివరావు. విషయం ఏంటంటే అలా ఎప్పుడు కూడా సాహిత్యంలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దానికోసమే మనకి ఛందస్సు అని పెట్టారు శాస్త్రి గారు. సో ఎక్కడ దాకా వర్డింగ్స్ ఉంటాయి, ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఎలా చెప్పాలి. ఇప్పుడు వెధవ సాంబ శివరావు అని అర్థమవుతోంది, కానీ వే చెబుతున్నావే ధవ సాంబ శివరావు. చాలా మారిపోయింది, మారిపోయిందిగా అర్థం. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఈయనకి సాంబ శివరావు గారికి ఇది ఇప్పుడు కండిషన్స్ లో, ఇప్పుడు మీరు ఆపారు మధ్యలో, ఫైనల్ కండిషన్స్ లో నేను సంస్కృతంలోనే మాట్లాడతా, ఆయన సంస్కృతంలోనే మాట్లాడాలి. ఆయనకి రాదని మీకెందుకు అవన్నీ? ఆయన సవాళ్ళు తీసుకున్నారు కదా, సంస్కృతం నేర్చుకుంటారు, నేర్చుకుంటారు. ఇప్పుడు వేదము ఏ భాషలో రాయబడిందండి? సంస్కృతం. ఇప్పుడు నేను రాసిచ్చింది మీకు తెలుగు భాషే కదా, మరి ఎలా ఎందుకు చదివారు మీకు అలా అనిపించింది కాబట్టి. ఎగ్జాక్ట్లీ, అక్షరాలు పొందిక అలా ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్, అదే కనుక నేను విడివిడిగా విడి చేసి రాసి ఉంటే మీరు విడివిడిగా చదివేవాళ్ళు కదా. కానీ విడి చెయ్యాలి అన్న విషయం మీకు ఎలా తెలవాలి కదా? విడి చెయ్యాలన్నదే ఛందస్సు. మీకు అర్థమైంది? ఎలా చదవాలి, దాని స్వరం ఎలా ఉండాలి అన్నది ఇంపార్టెంటా కాదా? ఇది చదివిన తర్వాత ఇంపార్టెంట్ అనిపిస్తుంది చాలా. ఇప్పుడు ప్రతి ఇంకా చాలా చెప్తాను నేను ఇలాంటివి. మీకు అర్థమైందా? మీకు పాట రూపంలో కానీ మన స్వరం ఎందుకు ఉంది? ఇప్పుడు ఆ సాంబ శివరావు గారు ముఖ్యంగా చేయవలసిన శాస్త్రి గారు, సాంబ శివరావు గారు జాగ్రత్తగా వినండి, నేను సంస్కృతంలోనే మాట్లాడతాను, మీరు సంస్కృతంలోనే మాట్లాడతారు, మీరు మంత్రాన్ని స్వర సహితంగా పఠిస్తారు, మీరు ఏదైతే దోషం ఉందన్నారో అది స్వర సహితంగా పఠించాలి, స్వరంలో లోపం ఉంటే వేద పండితులు చెప్తారు, నేను స్వర సహితంగా పఠిస్తాను, ఆ స్వరం మూలంగా అర్థాలు మారతాయి కాబట్టి ఆ అర్థాన్ని మీరు ఏ స్వరంలో పఠించారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో అర్థం మారకుండా చెప్పాలి అంటే మీరు సరైన స్వరం పఠించవలసిందే, తీరవలసిందే. ఓకే, ఇంకోటి నేను ఇలా చెప్పడానికి, మరి నేను సంస్కృతంలోనే అనడానికి కారణం ఏంటో ఇంకొక కారణం చెప్తాను. ఓకే, మనం సాంబ శివరావు గారు, మనం వేదం గురించి మాట్లాడుతున్నామండి. వేదము పరమాత్ముడు ఇచ్చాడు, పరమాత్ముడు ఇచ్చిన వేదాన్ని ఋషులు తపస్సు చేసి వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నారు. అర్థమైందా శాస్త్రి గారు? ఓకే, నిన్న రాత్రి నాకు సాయి సిద్ధు అన్న అబ్బాయి, అబ్బాయి అనుకుంటున్న వ్యక్తి అయి ఉండొచ్చు, పెద్దవాడు అయి ఉండొచ్చు, సాయి సిద్ధు అని అతను నాకు ఒక ఈమెయిల్ పెట్టాడు రాత్రి. నేను పొద్దున్న లేచి చూసుకుంటే ఆ ఈమెయిల్ ఉంది. ఆ ఈమెయిల్లో ఏముందంటే ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ పంపించాడు. ఓకే, దానిలో మొదటి మంత్రం ఒకటి ఉంది. ఓకే, ఆ మంత్రం ఏంటంటే ఋగ్వేదము 10వ మండలము 71వ సూక్తము 3వ మంత్రం. ఈ మంత్రం అర్థం ఏంటో తెలుసా శాస్త్రి గారు? ఎవరైతే వేదం గురించి ప్రచారం చేయాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా,
ఋషుల మనసులలో దూరి వాళ్ళ దగ్గర నేర్చుకొని మీరు ప్రచారం చేయాలి, ప్లస్ మీరు మిగతా పండితులతో కూర్చొని వాటి యొక్క నిజ నిజాల్ని నిర్ధారణ చేసి కానీ ప్రచారం చేయకూడదని చెప్పాడు. వేదమే చెప్తాను. ఇప్పుడు వేదం ఇలా చెప్పిన తర్వాత నేను వినను, నా ఇష్టం నేను చేస్తాను అంటే వేదం కుదరదు. ఇప్పుడు ఒక ఒక రూల్స్ ఉన్నాయనుకోండి, ఆ రూల్స్ బట్టి చేయాలి. ఇప్పుడు ఫిజిక్స్ లో ఒక ఈక్వేషన్ ఉంటుందండి, ఒక ఒక రాయిని కింద నుంచి పైకి వేశానండి, వేస్తే రాయి పైకి వెళ్తోందండి, అయితే ఎంత హైట్ కి వెళ్తుంది, ఎంత టైం తీసుకుంటుంది, యాక్సలేషన్ టు గ్రావిటీ ఏంటి, వెలాసిటీ ఏంటి అని ఒక ఈక్వేషన్ ఉంది. అది మనం సింపుల్ ఈక్వేషన్ ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ యూటీ మైనస్ హాఫ్ జీ టీ స్క్వేర్ అని రాస్తాం. మీకు అర్థమైందా? సో ఇప్పుడు ఈ దీనిలో ఏమవుతుందంటే ఎస్ కనుక నెగిటివ్ ఎస్ కానీ పాజిటివ్ ఎస్ కానీ ఇట్లా పెడితే టైంకి డిఫరెంట్ వాల్యూస్ వస్తుంటాయి. సో టైంకి ఒక మాట రెండు వాల్యూస్ వస్తాయి. అర్థమైందా? సో ఒక హైట్ నుంచి ఒక రాయిని వేస్తే మళ్ళీ అది అలా వెళ్ళి కిందకు వస్తుంది. సో ఈ టైము ఈ ఎస్ ఈ హైట్ తీసుకొని ఈక్వేషన్ లో పెట్టి కనుక చేస్తే ఒక మాట టైం నెగిటివ్ వస్తుంది. అందుకోసం మనం ఏం రాస్తామంటే కండిషన్స్ అప్లై అని చెప్పి టీ గ్రేటర్ దాన్ దిస్ వన్, టీ లెస్ దాన్ దిస్ వన్ అయితే కుదరదు, టీ గ్రేటర్ దాన్ దిస్ వన్ అయితే కుదురుతుంది రాస్తాం మనం. సో అలా ఒక ఫిజిక్స్ కండిషన్స్ ఎలా ఉంటాయో వేదానికి కూడా కండిషన్స్ ఉంటాయి. శాస్త్రి గారు ఇంకో విషయం చెప్పండి సార్. ఇప్పుడు ఒక నిరూపణ అనేది ఎలా జరుగుతుందో మ్యాథమెటిక్స్ లో చెప్తా చూడండి. ఒక ఒక ఫార్ములా ఉందండి, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వై టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు జీ టు ద పవర్ ఆఫ్ ఎన్ జెడ్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అనమాట. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వై జీ అనేవి ఇంటిజర్స్, ఓకే, ఎన్ అనేది కూడా ఇంటిజర్, ఓకే. సో ఇది ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్, ఓకే. ఇది ఫర్ ఎవ్రీ ఇంటిజర్ ఇట్ ఈస్ ట్రూ అని ఒక సూత్రం ఉందండి. అది అయితే ఒక ఆయన మ్యాథమెటిషియన్ ఏం చేశాడంటే దీనికి నిరూపణ నా దగ్గర ఉంది అని చెప్పి ఒక పుస్తకం ఎండ్లో కింద రాశాడు. రాసి నెక్స్ట్ పేజ్ చెప్తానంటే పేజీలు పోయినాయి. సో దానికి అప్పటి నుంచి మ్యాథమెటిషియన్స్ అందరూ ట్రై చేస్తూ వచ్చారు దీన్ని ఎలా నిరూపించాలి అని. ఇప్పుడు ఇప్పుడు మ్యాథమెటిషియన్స్గా మీరు ఆలోచించకుండా మీరు మామూలు మనుషులు ఆలోచించారనుకోండి, ఎక్స్ టు పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వై టు పవర్ ఆఫ్ ఎన్ ఇప్పుడు జీ టు పవర్ ఆఫ్ ఎన్ కదా, ఎన్ ఇస్ ఈక్వల్ టు 2 తీసుకుంటానండి, తీసుకొని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వై ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాను అనుకోండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. అంటే 3² ప్లస్ 4² ఈజ్ ఈక్వల్ టు 5². ఓకే. సో ఫర్ సమ్ ఇంటిజర్స్ దిస్ ఈజ్ వ్యాలిడ్ అనమాట. ఫర్ ఎవ్రీ ఇంటిజర్ ఇట్ ఈస్ వ్యాలిడ్, ఫర్ ఎవ్రీ ఎన్ ఇట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పాలంటే ఎట్లా చెప్తారు మీరు చెప్పండి? ఇప్పుడు ఇది సరిపోతుందని నేను చెప్పింది, 3, 4, 5 తీసుకున్నాను, ఎన్ ఈజ్ ఈక్వల్ 2 తీసుకున్నాను కాబట్టి ఇది ఈక్వేషన్ కరెక్ట్ అయింది కాబట్టి ప్రతి ఇంటిజర్కి సరిపోతుందని నేను చెప్పగలుగుతానా? ఏవో ఒక ఇంటిజర్లు దొరుకుతాయి ఇలా పెట్టుకుంటూ కాంబినేషన్ పెట్టుకుంటూ పోతే, అంటే నాకు మ్యాథ్స్ పెద్ద తెలియదు కాబట్టి సరిపోతుందని అనుకుంటున్నాను కదా. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 తీసుకున్నా, వై ఈజ్ ఈక్వల్ 4 తీసుకున్నా, జెడ్ ఈజ్ ఈక్వల్ 5 తీసుకున్నా, ఎన్ ఈజ్ ఈక్వల్ 2 తీసుకున్నా సరిపోయి అవునా కదా. ఇంకొకటి కూడా తీసుకుంటా అట్లనే, అదంటే 12² ప్లస్ 5² ఈజ్ ఈక్వల్ 13², ఓకే, ఇది కూడా సరిపోతుంది, ఇది కూడా హోల్ నెంబర్ కాబట్టి ఈ ఎక్స్వైజీలు ఏదో ఒక హోల్ నెంబర్కి ఏదో ఒక ఎనిమిది సరిపోతూ వస్తుందని చెప్పి నువ్వు మనం నిరూపించగలుగుతామా? దీనికి ఈ రెండు నంబర్లు ఇచ్చే సరిపోతుందని సరిపోతుంది అంటారా? నా దృష్టిలో సరిపోతుంది కదా, కానీ యాక్చువల్లీ మ్యాథమెటిక్స్ ఒప్పుకోరు. మరి ఎన్ని ఇంటిజర్ ఇట్ షుడ్ బి ఓకే అని చూపించాలి కదా. సో అది ఎలా ప్రూవ్ చేస్తాం ఈజ్ అ క్వశ్చన్ అనమాట. దానికి నేను మీకు మీకు మీలాంటి వాళ్ళు నలుగురిని కూర్చోబెట్టేసేసి ఎవరికైనా మ్యాథ్ రాదో కొద్ది మ్యాథ్ వస్తుందో వాళ్ళకి చెప్పి చూసారని నిరూపించారంటే మీరు తప్పట్లు కొట్టేస్తారు. అలా కుదరదు. మనకేంటంటే మ్యాథమెటీషియన్స్ని అక్కడ కూర్చోబెట్టాలి. అప్పుడు నేను నిరూపిస్తున్నాను అనుకోండి వాళ్ళు ఎస్ కరెక్టా తప్ప చెప్తారు. అర్థమైందా మీకు? ఏదో ఒక పుస్తకంలో ఆయన ఆ సొల్యూషన్ దొరికిందని రాశాడు అని చెప్పేసేసి నేను చెప్పాను అనుకోండి సరిపోదు, నువ్వు నిరూపించాలి అక్కడ. మీకు అర్థమైందా? ఇంత ఏం సౌండ్ ఉంటుంది రాయాలి అక్కడ. అది క్లియర్గా ఉంది కదా. సో ఎట్లయితే మ్యాథమెటిక్స్లో ప్రూఫ్ ఉందో, ఫిజిక్స్లో ఎట్లా ప్రూఫ్ ఉందో, అట్లానే కెమిస్ట్రీలో ఎట్లయితే ప్రూఫ్ ఉంటుందో, ఎలా అయితే మనకి ఇలాంటి సైద్ధాంతికమైనవి ఉంటాయో అలానే వేదానికి కూడా వేద పండితులు అవసరము. ఎందుకంటే వాళ్ళే ఆ భాష గురించి కరెక్ట్గా చెప్తారు, వాళ్ళు నిర్ధారణ చేస్తారు. కాబట్టి సాయన భాష్యమో లేకపోతే మ్యాక్స్ ములరో వాళ్ళందరూ చచ్చిపోయారుగా, వాళ్ళని తీసుకురాలేరుగా మీరు. దయానంద సరస్వతి గారు చనిపోయారు కదా, ఆయన కూడా తీసుకురాలి కదా, కాబట్టి మనమే నిరూపించాలి కదా. సో సాంబ శివరావు గారు, మీరు సంస్కృతం, నేను సంస్కృతం, వేద పండితులు ఎదురుకుండా. సో వేదమే చెప్తోంది, మీరు ఎప్పుడన్నా వేద ప్రచారం చేయాలన్నా, దాని గురించి మాట్లాడాలన్నా,
ఋషుల మనసుల్లో దూరి అంటే ఏంటంటే ఋషులు రాసింది తీసుకొని వాళ్ళు ఎలా అయితే ఒకళ్ళనొకళ్ళు డిస్కస్ చేసుకొని నిర్ధారించారో మీరు కూడా అలా నిర్ధారించాలి. ఒప్పు తప్పులు అర్థమైందా? ఇప్పుడు వారు ఏమన్నా సాంబశివరావు గారు వారు ఏ ప్రమాణం తీసుకొచ్చినా మనకు ఓకే, కానీ ఋషి ప్రమాణం తీసుకురావాలి. ఋషి ప్రమాణం అంటే చెప్తా చూడండి. ఇప్పుడు నేను లెటస్సే ఆయన అంటాడు అనుకోండి సాంబశివరావు గారు, నేను సాయనాచార్యుల యొక్క రాత తీసుకొస్తాను, గ్రిఫిత్ది తీసుకొస్తాను, లేకపోతే ఇంకా మ్యాక్స్ ముల్లర్ తీసుకొస్తాను, వీళ్ళెవ్వరు ఋషులు కాదు. ఋషులు అంటే తపస్సాధన చేసి భారతదేశంలో ఉన్న ప్రతి పండితుడితోనూ మేధావితోనూ డిస్కషన్ చేసి ఈ మంత్రానికి నేను ఈ అర్థం చెప్తున్నాను అంటే వాళ్ళు అవును కాదు ఖండిస్తున్నాము, ఎందుకంటే దాని ధాతుపాఠం ఇది, దాని వ్యాకరణం ఇది, దీని మహాభాష్యంలో సూత్రం ఇది అని చెప్పుకొని వస్తారు వాళ్ళు. దీని ఛందస్సు ఇది, దీని దేవత ఇది, మీరు ఎలా అర్థం చెప్తారు అని అడిగినప్పుడు సభలో అది ఆస్వాదించబడాలి, అప్పుడు దాన్ని వాళ్ళు శిష్య పరంపరలో చెప్పుకొస్తారు. అందుకని వేద మంత్రాలకి శిష్యులకు చెప్పేటప్పుడు సాకటాయనుడు ఇలా చెప్పాడు, గార్గి ఇలా చెప్పింది, యాజ్ఞవల్క్యుడు ఇలా అన్నాడు, వ్యాస మహర్షి ఇలా అన్నాడు అనే రకరకాల వ్యాఖ్యానాలు ఇస్తారు. శాఖలు అట్లా ఏర్పడ్డాయి, ఒక 1000 పైన శాఖలు ఉన్నాయి. ఈ శాఖలలో ఈ డిస్కషన్ అంతా ఉంటుంది. ఈ శాఖలు తీసుకురావాలి. అర్థమైందా శాస్త్రి గారు? నాయన సాంబశివరావు గారు ఇది ప్రమాణం అంటే ఋషులు రాసినవి ప్రమాణాలు, ఆ ప్రమాణాలు భారతదేశంలో ఉన్న ప్రతి ఋషి యాక్సెప్ట్ చేసినవి, మీరు అవి తీసుకొని రావాలి. నేను సాయనాచార్యుడు తెచ్చానంటే సాయనాచార్యుడు ఋషుల ప్రమాణాలు చూపించాలి. పలానా బ్రాహ్మణంలో శతపథ బ్రాహ్మణమా, ఐతరేయ బ్రాహ్మణమా, లేకపోతే గోపథ బ్రాహ్మణమా, సామ బ్రాహ్మణమా, ఎందులో ఇది రాసి ఉంది చెప్పాలి. అర్థమైందా? అప్పుడు అక్కడ ఉన్న వేద పండితులు వాటిని తిరగేసి అవును ఇది ఇలానే ఉందని చెప్తారు. అర్థమైందా? సో ఆయన సంస్కృతంలో మాట్లాడాలి, నేను సంస్కృతంలో మాట్లాడతాను. ఎందుకో చెప్పను ఇంకొక ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్తా చూడండి శాస్త్రి గారు, మిమ్మల్ని మెచ్చుకుంటాను సార్ ఒక భాషలో, క్రోకార్ కుక్క కోకు కాక కుక్కుక్, ఇది మిమ్మల్ని మెచ్చుకోవటం సార్. ఇది ఇది కుకరొక్క భాష సార్. ఇది మీరు తిడుతున్నట్టు అన్నారు కదా, కాదు సార్ నేను మెచ్చుకున్నా అన్నా. మీరు మీరు ఇప్పుడు నేను మెచ్చుకున్నానో తిట్టానో అంటే మీకు తెలవాలంటే ఇంకొక కుక్కరొక్కో భాష వచ్చిన వాడు ఉండాలి కదా అక్కడ. సో ఆ కుక్కరొక్కో భాష వాడిని తీసుకొచ్చి నించోబెట్టి వాడు అన్నాడు అనుకోండి, లేదండి ఈయన తిట్టాడు మిమ్మల్ని మెచ్చుకోలేదు అన్నాడు అనుకోండి, మీ ఇద్దరమే అవుతాం, మీకు తెలియదు అసలు ఇంకా. కాబట్టి థర్డ్ వ్యక్తి ఇంకోటి కావాలి. అలా కొంతమంది ఆ భాష తెలిసిన జ్ఞానులను అక్కడ పెడతాం. నీకు అర్థమైందా? ఆ కుక్కరొక్కో భాష తెలిసిన ఎవడైతే ఉంటాడు వాడు. అంతేకాని నేను ఫలానా ఎక్స్వైజి రాసిన భాష నేను తీసుకుంటే చెప్తాను అంటే ససేమిరా కుదరదు. అర్థమైందా? సో ఇంకొకటి ఏంటంటే వేదానికి భాష్యం ఎలా చెప్పాలో క్లియర్గా ఒక వీడియో చేశాం, అది సాంబశివరావు గారు కాస్త రిఫర్ చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కండిషన్స్ అన్ని అప్లైడ్ సార్. సో ఈ ఖర్చుని మీరు ఒక బ్యాంకులో చూపించి బాబు మేము ఇన్ని రోజులు డిస్కస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఖర్చుని ఇక్కడ పెడుతున్నాం, ఈ డబ్బులు ఇక్కడ పెడుతున్నాం, మీ పండితులు మీరు పిలుచుకోవచ్చు అని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేసిన డాక్యుమెంట్ లాయర్తో నోటరీ లాయర్తోనూ లాయర్తో చేసి పెడితే అప్పుడు మా మనిషి ఇండియాలో ఉన్న వాళ్ళు వచ్చి ఆ అగ్రిమెంట్ని ఆయన కూడా సైన్ చేస్తారు, మా తరఫున వచ్చి సైన్ చేసిన తర్వాత అప్పుడు మేము ఇండియాకి వస్తాం. ఇది ప్రాసెస్ అండి. అర్థమైపోయింది కదా? సో ఊరికే కుక్కరొక్కో భాషలాగా ఉండకూడదు. సంస్కృతాన్ని సంస్కృతంలోనే మాట్లాడాలి, సంస్కృతంలోనే తేల్చాలి, అది సంస్కృత భాష. పైగా నేను చెప్పాను కదా వేద మంత్రమే, మళ్ళీ రిఫర్ చేస్తున్నాను, 10వ మండలము 71వ సూత్రము సూక్తము 3వ మంత్రము. సాయి సుద్ధు గారు నమస్కారం అండి, ధన్యవాదాలు మీరు పంపించినందుకు. నాకు అనుకోలేదు అని పంపిస్తాడని, ఎందుకంటే ఇప్పుడు వేద మంత్రం ఉందని తెలుసుకొని నేను వెతుక్కోవాలి కదా, వెతుక్కోకుండా రాత్రి ఆయన పంపించాడు. ఆయన ఎందుకు, ఆయన వేరే ఉద్దేశంతో పంపించాడు ఆ డాక్యుమెంట్, అసలు వేరే ఉద్దేశంతో పంపించాడు ఆయన. కానీ ఫస్ట్ మంత్రమే ఇది. సో ఋషులు అన్న వాళ్ళ మనసులో దూరి అంటే ఋషులు ఏం చెప్పారు అనేది శాఖలలో ఉంటుంది. 1127 శాఖలు ఉన్నాయి, ఆ శాఖలలో అన్ని రాసున్నాయి అనమాట, డిస్కషన్స్ ఉంటాయి. వాళ్ళు గోపద ఐపద ఇతరే బ్రాహ్మణాల్లో డిస్కషన్స్ ఉంటాయి.
ఒక డిస్కషన్ వస్తుంది, వైశ్వానరుడు అంటే ఎవరు అని. వైశ్వానరుడు అంటే అగ్ని అని, లేదు కడుపులో ఉండే అగ్ని అని, లేదు సూర్యుడని, ఇలా రకరకాలుగా అర్థాలు తీసుకొచ్చినప్పుడు ఏ అర్థం ఎక్కడ చెప్పాలని డిస్కషన్ ఉంటుంది, దానికి నిరూపణ ఉంటుంది అన్నమాట. సో నిరూపించడం ఇంకో విషయం. సాంబశివరావు గారు మీరు నిరూపిస్తాను అన్నది సంభాషణ అవ్వదు, సవాల్ అవుతుంది. మీకు అర్థమైందా? ప్రేమపూర్వకంగా సంభాషించుకుందాం అన్నాడు కదా, సంభాషించుకునేటప్పుడు నిరూపణలు ఉండవు. నిరూపణ ఉంది అంటే అది సవాల్ కింద లెక్క. సో మీరు ఇది స్వీకరిస్తే మాకు చెప్పచ్చు, మాకు ఈ యూట్యూబ్ కింద వీడియోలో మీరు పెట్టచ్చు, మేము ఇంత ఖర్చు పెట్టుకున్నాం, మేము బ్యాంకులు ఇంత చేసాం, మీ అగ్రిమెంట్ రెడీ చేసాం, ఇది మా అగ్రిమెంట్ డీటెయిల్స్ అని యూట్యూబ్లో పెట్టండి, మేము అంతా చూసుకుంటాం. ఓకే సార్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా శాస్త్రి గారు? కుక్కరకో భాష తప్పిదే. లేదు సార్, అంటే ప్రస్తుతం అయితే చాలా ఎక్కువైపోయింది. తప్పకుండా సాంబశివరావు గారు మీ పేరు మటుకు మార్చుకోకండి ప్లీజ్. ఓకేనా? శాస్త్రి గారు నమస్కారం. ఓ